కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ ఎగ్గొడితే అప్పుల భారం ఎక్కువైపోయి ఆ వడ్డీ భారం కూడా రైతుల మీదనే పడి ఇక అప్పు ఉండబట్టి బ్యాంకులో రుణం ఇయ్యకపోతే వీళ్ళు బయటికి వెళ్లి బయట రుణం తెచ్చుకుంటే బయట 2 రూపాయలు 3 రూపాయలు మిత్తి కట్టాల్సి వస్తే ఆ మిత్తి కూడా కట్టుకోలేక అసలు కట్టుకోలేక పంట అమ్ముతే సరైన రాబడి రాక గిట్టుబాటు ధర లేక 12000కి అమ్ముకున్న పత్తి ఈ రోజు 7000కి అమ్ముకుంటున్నారు. అన్ని పంటల పరిస్థితి ఇలాగే ఉంది. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఇంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంత మంది రైతులు మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్ గారు ఇస్తున్నది ఎంతండి? బోడి 5000 ఇస్తున్నాడు కేసీఆర్ గారు రైతు బంధు కింద. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో పథకాలు ఉండే, ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఉండే, అంటే 30000 ఇచ్చే పథకాలను అన్నింటినీ బంధు పెట్టి 5000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతులకు గొప్పగా ఇస్తున్నానని చెప్తున్నాడు కేసీఆర్ గారు. రైతులకు చేస్తున్నది అన్యాయం కాదా? అందుకే కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అబ్ కి బార్ కిసాన్ కి సర్కార్ అంటున్నాడు సిగ్గు లేకుండా కేసీఆర్ గారు. అసలు కిసాన్ బర్బాదు చేసిన సర్కార్ కదా కేసీఆర్ సర్కారు. కిసాన్ కి అసలు భరోసా లేకుండా చేసిన సర్కారు కదా కేసీఆర్ సర్కారు. 2018-19 లో 960 కోట్ల పంట నష్టం వచ్చింది తెలంగాణ రాష్ట్రం. 19-20 లో 990 కోట్ల పంట నష్టం. 20-21 లో 500 కోట్ల పంట నష్టం. 21-22 లో 1000 కోట్లకు మించింది పంట నష్టం. మరి ఇంత పంట నష్టం తెలంగాణ రాష్ట్రంలో జరిగితే అసలు పంట నష్ట పరిహారం ఉందా ఈ రోజు రైతులకు తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణలో రైతులను అసలు ఆదుకునేవాడు ఉన్నాడా? తెలంగాణలో రైతులను అసలు పట్టించుకునేవాడున్నాడా? రైతు పండించిన పంటకు గౌరవం ఉందా? రైతు చేస్తున్న వ్యవసాయానికి ఎవడైనా విలువనిస్తున్నాడా? దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో వరి వేసుకుంటే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇంకెవరైనా ఉంటారా? దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారమే లేదు. దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు కౌలు రైతు రైతే కాదన్నాడు. అంటే 16 లక్షల రైతులు అసలు రైతులే కాదట. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేదైనా ఉంటుందా? అసలు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో రైతన్నవాడు 60 ఏళ్లకే చచ్చిపోవాలి కదా. 60 ఏళ్లు దాటినాక రైతు చచ్చిపోతే వచ్చే రైతు బీమా కూడా రాదు కదా. అంటే కేసీఆర్ గారు మాత్రం 70 ఏళ్లు బతకాలి. ఈయనకు ఆశ చచ్చిపోలేదు, దురాశ ఈ రోజు వరకు కూడా ఉంది. ముఖ్యమంత్రి పది సరిపోలేదట, ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టాడు సార్. ఈయనకేమో ఆశ చచ్చిపోలేదు, ఈయన బతకాలి 70 ఏళ్లు 80 ఏళ్లు. ఈయన ఆయన బిడ్డలు అందరూ రాజ్యాలు ఏలాలి. కానీ రైతన్న వారు మాత్రం 60 ఏళ్లకే చచ్చిపోవాలన్నా, అప్పుడే మీరు రైతు బీమా ఇస్తారా? 60 ఏళ్లు దాటినాక రైతు చచ్చిపోతే రైతు బీమా కూడా రాదా? ఇది దిక్కుమాలిన పాలన కాకపోతే ఏమంటారు దీన్ని?